రైట్ ఇక జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు జగిత్యాల నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు సతీష్ ప్రస్తుతం మీరున్న కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గంటల్లో అంటే 8 గంటలకు ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవబోతుంది కౌంటింగ్ ప్రస్తుతం మనం జగిత్యాల దగ్గర ఉన్నటువంటి వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఇక్కడ జగిత్యాల శాసనసభ అదే విధంగా కోరుట్ల దాంతో పాటుగా ధర్మపురికి సంబంధించినటువంటి మూడు నేజకొర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది ఈ వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ లో జగిత్యాలది గ్రౌండ్ ఫ్లోర్ లో అదే విధంగా కోరుట్ల ధర్మపురికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ లెక్కింపు కేంద్రం ఉన్నటువంటి ఈ వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఇటు జగిత్యాల వెళ్ళేటటువంటి మెయిన్ రూట్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది కాకుండా పోలీసులు పూర్తి బందోబస్తు పెట్టడం జరిగింది చుట్టుపక్కల 144 సెక్షన్ ఉంది అదే విధంగా కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళడానికి కూడా మూడంచెల భద్రత అంటే ఆ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరినీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు వారితో పాటుగా చాలా అంటే లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఎవరు కూడా లోపలికి తీసుకుపోకూడదు కాబట్టి వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే పంపిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ముందు నుంచే ఆ మూడు చోట్ల చెక్ పోస్టులు పెట్టారు మూడు చోట్ల చెక్ పోస్ట్ నుంచి వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి రానిస్తున్నారు ఇటు జగిత్యాల నుంచి ఈ రూట్ కరీంనగర్ వెళ్ళేటటువంటి మెయిన్ హైవే ఇది ఈ రూట్ నుంచి వెళ్ళేటటువంటి సమయంలో కొంత ఇబ్బంది కాకుండా అంటే నార్మల్ గా ఈ రూట్ నుంచి చాలా వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి నార్మల్ పబ్లిక్ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అదే విధంగా ఇక్కడికి కౌంటింగ్ సెంటర్ కు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక కౌంటింగ్ సెంటర్ లోపల కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మొత్తం ఇటు కోరుట్లకు సంబంధించి అదేవిధంగా ధర్మపురికి సంబంధించి 19 రౌండ్లలో జరగబోతున్నాయి జగిత్యాలకు సంబంధించి 20 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతుంది మొత్తం 14 టేబుల్ మీద జరుగుతుంది అయితే ఈసారి కూడా ప్రతిసారి లాగానే మొదటి గంట సేపు అంటే 8 గంటలకు పోలింగ్ బ్యాలెట్ల కౌంటింగ్ ఉంటుంది కానీ ఈసారి ఈసీ ప్రత్యేకంగా వృద్ధులకు దివ్యాంగుల కోసం ఇంటి దగ్గరికి వెళ్లి ఓటింగ్ వేసుకొని వచ్చారు ఆ కౌంటింగ్ కూడా పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తవగానే ఆ కౌంటింగ్ కూడా చేయబోతున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత అంటే 9 గంటల వరకు ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 9 గంటలకు ఈవీఎంలు ఓపెన్ చేసే అవకాశం ఉంది 9 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు కూడా అంటే 10-11 గంటల వరకు 10 నుంచి 12 రౌండ్ల కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది అప్పటి వరకు ఫలితాలకు ఒక అంటే తెలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది 12 రౌండ్ల వరకు తెలుస్తుందా లేకుంటే చివరి వరకు కూడా వెళ్తుందా అనేది ఉంది ముఖ్యంగా ఇక్కడ కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు కోరుట్ల నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అదేవిధంగా ధర్మపురి కూడా కుప్పల ఈశ్వర్ మంత్రిగా ఉన్నటువంటి కుప్పల ఈశ్వర్ కూడా పోటీ చేస్తున్నారు ఈ రెండు నియోజకవర్గాలతో పాటు జగిత్యాల కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది మరికొద్ది సేపట్లో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది భోగి